గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు ద్వాదశ రాశులకు సంబంధించి వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంది వృషభ రాశి వారికి గనక చూసుకున్నట్లయితే అమ్మా ఈ శుక్రుడు కుజ బుదులతో అష్టమంలో ఉన్నాడు కాబట్టి వీరు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని కానీ ఇక్కడ ఏదో ప్రమాదం అని కాదు రోడ్డు దాటేటప్పుడు కోసం మనం ఏదో ఆలోచనలో వెళ్ళిపోతుంటాం అలా కాకుండా కాస్త రోడ్లు దాటేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు ఏదైనా ఇప్పుడు చూడండి ఇంట్లో వంటది వండేటప్పుడు సడన్గా కాలడం కాలడం జరుగుతుంది లేకపోతే ఏదో కోసుకోవడం జరుగుతుంది ఇటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉంటే కనుక బాగుంటుంది వృషభ రాశి వారికి అయితే ఈ రాశి వారికి ఫైనాన్స్కి సంబంధించి ఎలా ఉంది ఫైనాన్షియల్గా ఏంటంటే వీళ్ళకి రాహువు బుధుడు రూల్ చేస్తున్నాడు వీళ్ళకి ఏది ఫైనాన్స్ విషయంలో కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ నూటికి నూరు శాతం ఉంది వీరికి అందులో ఎటువంటి సందేహం లేదు అందులో పర్టికులర్గా ఆన్లైన్ త్రూగా ధనయోగాలు లేకపోతే విదేశీ కంపెనీలు ఎక్కడో ఉంటాయి విదేశాల్లో కంపెనీస్ ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు అటువంటి వాటి ద్వారా ధనయోగం అయితే బ్రహ్మాండంగా ఉంది అయితే వీళ్ళకి ఈ రాశి వారికి ఫ్యామిలీ పరంగా ఎలా ఫ్యామిలీ పరంగా ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న ఘర్షణలు వచ్చినప్పటికీ ఆ ఘర్షణలే వీళ్ళకి మంచి యోగాన్ని కూడా ఇస్తాయని చెప్పుకోవాలి ఒకసారి చూడండి భార్య భర్త ఒకరి మీద ఒకరు అలిగినప్పుడు మళ్ళీ అది ఒక మంచి దీనికి దారి తీస్తుంది ఆ రకంగా బాగుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి జాబ్కి సంబంధించి ఎలా జాబ్ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రవి మరియు శనులు దశమంలో ఉంటున్నారు ఎప్పుడు పద్నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఉంటున్నారు ఫిబ్రవరి పద్నాలుగు ముందు రవి అక్కడ ఉన్నాడు నో ప్రాబ్లం సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు వీళ్ళు ఏదైనా మెడికల్ రంగాల్లో కానీ కన్స్ట్రక్షన్ రంగాల్లో కానీ లేకపోతే ఎనీ ఆరోగ్య సంబంధించినటువంటి రంగాలు కొన్ని ఉంటాయి అటువంటి రంగాల్లో కనుక ట్రై చేసుకున్నట్లయితే వీళ్ళకి యోగం ఉంది అదేవిధంగా ఈ మాసంలో పర్టికులర్గా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లాంటివి ఏదైనా ట్రై చేసుకోవాలనుకుంటే కనుక ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి మరింత ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి కొంత అధికారులతో కూడా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఈ స్ట్రెస్ తగ్గాలి అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అయితే ఈ రాశి వారికి బిజినెస్కి సంబంధించి ఎలా ఉంది గురువుగారు బిజినెస్ లైన్స్ కనుక చూసుకున్నట్లయితే లాభస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుందమ్మా సో రాహు ఎప్పుడు కూడా బిజినెస్ వాటికి మంచిదే ఇస్తాడు కాకపోతే మనం పంచమంలో ఉండే కేతువు కూడా చూసుకోవాలి పంచమకేతు ఏంటంటే ఆలోచనని కంట్రోల్ చేస్తూ ఉంటాడు అంటే మనం రకరకాల చిత్ర విచిత్రంగా ఆలోచించడం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకోవడం డౌట్ పడ్డం ఆగడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఒక్కసారి మీరు ఏదైనా ఒక డీల్ మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ఒక బిజినెస్ డీల్ సంబంధించింది ఏదైనా ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళేటప్పుడు కానీ ఒక్కసారి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది అయితే ఈ రాసి విద్యార్థులకు ఎలా ఉంది విద్యార్థులకి కనుక చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో ఉన్నాడు చతుర్థాధిపతి చతుర్థాధిపతి భాగ్యంలో ఉండడం అనేటువంటి విద్యాపరంగా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అక్కడ కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది కానీ ఉన్నత స్థితికి కూడా తీసుకెళ్తుంది విద్యాపరంగా ఎందుకంటే కుజుడు స్ట్రెస్ కారకుడు ఎట్ ది సేమ్ టైమ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఉన్నత స్థానాలకు వెళ్ళడం అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి విద్యార్థులు ఏదైనా సర్జన్స్గా మారడానికి తీసుకునే స్టెప్స్ మంచి స్టెప్ అవుతుంది ఈ టైంలో అయితే ఈ రాశి వారికి హౌస్ ప్రాపర్టీస్కి సంబంధించి ఎలా ఉంది గురుగారు ఈ రాశి వారికి ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్ విషయంలో బాగుంది బాలేదని కాదు ల్యాండ్స్ అవి తీసుకుంటారు ఈ టైంలో కాకపోతే ఏంటంటే ఇది ఈ రవి ఘర్షణ యోగంలో కూడా ఉన్నాడు కాబట్టి నేనేమంటానంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అది ఏదైనా లిటికేషన్లో ఉందా ఏదైనా గొడవల్లో ఉందా అది చూసుకొని తీసుకోండి ఎందుకంటే రవి ఉన్న సంచారాన్ని బట్టి మనం తీసుకోవాలి ఇప్పుడు రవి నాలుగో అధిపతి ప్రాపర్టీ కారకుడు ఈయన ఎక్కడున్నాడు అంటే కుజా శని మధ్యలో ఉన్నాడు అందుకని ఈ టైంలో తీసుకునేలా చేస్తాడు కానీ ఏదైనా లిటికేషన్ ప్రాపర్టీ తీసుకునేలా చేస్తాడు కాబట్టి ఒకటి నాలుగు సార్లు ఏదైనా లిటికేషన్ ఉందా గొడవ ఉందా కోర్టు కేసు ఉందా కంపల్సరీ ఒకటి పది సార్లు తెలుసుకోకుండా అసలు స్టెప్ వేయకండి ఓకే ఈ రాశివారి పిల్లలకి ఎలా ఉంది గురుగారు ఒకటి ఇక్కడ పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతు సంచారం జరుగుతుందో పంచమ స్థానం అనేది పిల్లలు లవ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా పంచమ స్థానంలో ఉంటాయి కొంచెం దూరంగా ఉండడం అంటే పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో వేయడం కానీ పిల్లల కోసం ట్రై చేస్తుంటే సమ్ డిస్టర్బెన్సెస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో వీరు గణపతిని కనుక ఆరాధించినట్లయితే అది క్లియర్ అవుతుంది మరియు కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేస్తే మంచిది అయితే ఈ రాశికి సంబంధించి వివాహ యోగం ఎలా ఉంది గురుగారు వివాహ యోగం గనక తీసుకున్నట్లయితే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడమ్మా ప్రజెంట్ అయితే దాదాపుగా ఈ కుజుడు ఆరో తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి ఒకటి సంతానం కోసం అంటే సంతానం అయిపోయింది మన వివాహం కోసం ప్రయత్నం చేసేటప్పుడు పర్టికులర్గా కొన్ని కొన్ని ఘర్షణలు ఏర్పడతాయి వీళ్ళకి ఎందుకంటే సష్టమాధిపతితో కలిసి ఉన్నాడు కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కొంతమంది చూడండి సీక్రెట్గా చేసేసుకుంటారు దాని తర్వాత బయట అలాంటివి జరగడం ఒకటి రెండవది ఏంటంటే ఈ ఆరో తేదీ నుంచి రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా బాగుంది కండిషన్ చెప్పాలంటే అందులోని విదేశీ సంబంధాలు ట్రై చేసేటువంటి వారికి కూడా బాగుంది ఆరో తేదీ నుంచి అయితే ఈ రాశివారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి ఈ రాశివారు వృషభం వారు ప్రత్యేకంగా ఏంటంటే పంచమ కేతువు మెయిన్గా ఇక్కడ రూల్ చేస్తున్నాడు కాబట్టి గణపతిని ఎంత ఆరాధిస్తే నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర ఎంత రెగ్యులర్గా దీపారాధన చేయడము గోవులకి గ్రాసము తినిపించడము ఇవి ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి అయితే గురుగారు మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా ఒకటేనమ్మా వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి జాతకం లేదా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్ అవ్వాలి ఏం చేయాలి నవగ్రహాల్లో కుజబుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా విధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు వాళ్ళకి జాతకం లేదు ఏమీ తెలియదు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదు రాయలేదు కానీ ఉద్యోగం దొరకట్లేదు అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థరిచ క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం గనక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి అలాంటివారు సూర్యభగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు వివాహం అవ్వట్లేదు జాతకం లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ ఈ నమ అని నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారా ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర సుభిత కిందర నామకం చేసుకుంటూ రావి చుట్టూ చుట్టూ తిరిగి అక్కడ సర్పంలు ఉంటాయి ఏది మన ప్రతిష్ట చేసేది వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెబ్బు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు చిటికటి పసుపు చిటికటి గంధము చిటికటి కుంకుమ ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి లక్షణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు లేదంటే అసలు వెల్ అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతి రెగ్యులర్ రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలా కూర్చొని ఓం గమ్ గణాధిపతి అయ్యేనమో ఒక ఇరవై నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం వీళ్ళకి ఉన్నటువంటి సమస్య తీరుతుంది ధన్యవాదాలు శ్రీమాత్రే నమ